అస్సలాం అలైకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ టీవీ టెక్ ఎంఆర్కే. ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్నారండి, ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ ఎలా చేయాల్సి ఉంటుందని. అందుకే నేను ఇప్పుడు మీకు కొన్ని బోర్డ్స్ చూపిస్తున్నాను, చూడండి. ఈఎంఎంసీ వేసే అంటే ఎలా ఉంటుందండి. ఇది ఇంకో బోర్డులో చూడండి, ఇది వేరే బోర్డు, అక్కడ ఉంది చూడండి. ఈఎంఎంసీ వేసి ఇక్కడ మీరు శాంసంగ్ చూడండి, ఇది శాంసంగ్ టీవీ మదర్ బోర్డులో చూడండి, అక్కడ ఉంది ఈఎంఎంసీ. ఈ ఈఎంఎంసీ ఏసీలను మనం రీడ్ దీంట్లో ఉన్నటువంటి డేటాను రీడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. డెడ్ బోర్డు వచ్చినప్పుడు ఈ ఫైల్ లేకపోతే మనం బోర్డును ఏ విధంగా రిపేర్ చేయలేము. ఈ ఫైల్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా వీడియోస్లో చూసినంత ఈజీగా ఉండదండి, ఇది లైవ్ ప్రాక్టికల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మా ట్రైనింగ్లో నేను దాదాపు ఇప్పటి వరకు ఒక 20 బోర్డ్స్ నేను తీసిపెట్టాను. 20 బోర్డులో మా స్టూడెంట్కి లైవ్ ప్రాక్టికల్ రీడ్ అండ్ రైట్ ఎలా చేయాలని చూపిస్తాను. మీరు అక్కడ చూసారు కదా ఆ కేబుల్, ఆ కేబుల్లో కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, సిఎల్కే, సిఎండి అండ్ D0 అండ్ గ్రౌండ్. ఆ తర్వాత RT809H ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ జాక్ కనెక్ట్ చేశాను, ఫస్ట్ కనెక్ట్ చేయలేదు, ఇప్పుడు కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్మార్ట్ ఐడెంటిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 25 సిరీస్ ఫ్లాష్కి, నాండ్ ఫ్లాష్కి అండ్ ఈఎంఎంసీ ఆటో ఎస్పీ అండ్ ఈఎంఎంసీ ఉంటుంది. మనం ఇప్పుడు ఈఎంఎంసీ ఆటో ఎస్పీ చేస్తున్నాం కాబట్టి ఈఎంఎంసీ ఆటో ఎస్పీ అక్కడ 3.3 వోల్ట్స్, 1.8 వోల్ట్స్ సెలెక్షన్ ఉంటుంది. ఈ బోర్డు 1.8లో సెలెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, సెట్టింగ్ ఎన్లోకి వెళ్ళిన తర్వాత బూట్ 1, బూట్ 2, ఈఎక్స్డి, సిఎస్డి, ఆర్పిఎంబి అండ్ యూజర్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మదర్ బోర్డుకు సప్లై ఇచ్చాను. సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను రీడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేస్తామనే ఆప్షన్ నన్ను అడిగింది. నేను అక్కడ ఫైల్కి నేమ్ ఇచ్చాను చూడండి, CV950 అని నేమ్ ఇచ్చాను. డెస్క్టాప్ పైన లొకేషన్ని నేను సేవ్ చేస్తున్నాను చూడండి, డెస్క్టాప్ పైన అక్కడ నేను లొకేషన్ ఇచ్చాను. లొకేషన్ ఇచ్చి అక్కడ సేవ్ అని నేను ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా చూడండి, ఫస్ట్ ఈఎక్స్డి సిఎస్డి ఫైల్, తర్వాత బూట్ 1, తర్వాత బూట్ 2, ఆ తర్వాత యూజర్లోకి వెళ్ళింది. ఈ యూజర్ ఫైల్ అనేది చాలా లెంగ్తీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రాసెస్ జరిగేటప్పుడు ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది, అక్కడ చూడండి ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. బూట్ 1, బూట్ 2, ఈఎక్స్డి, సిఎస్డి, ఆర్పిఎంబి ఫైల్స్ ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో సేవ్ అవుతాయి. కానీ యూజర్ ఫైల్ 4 GB అయితే 45 మినిట్స్, 8 GB అయితే 1.5 అవర్, 16 GB అయితే ఆల్మోస్ట్ 3 అవర్స్ కూడా మనకు టైం తీసుకుంటుందండి. మేము ఇది ఇంకా సింపుల్ మెథడ్లో జెటాక్ చేయడం కోసం వేరే బాక్సెస్ తెప్పించాము, అది ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఈ బాక్స్ అండి టర్బో ఫ్లాషర్, దీనిపైన ఇంకా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. మేము ఆల్రెడీ వెరీ షార్ట్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది పక్కన పెట్టి మెయిన్ హెచ్ ప్రోగ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే RT809H ప్రోగ్రామర్ అనేది మనకి టీవీ కోసం యూనివర్సల్ ప్రోగ్రామ్, కానీ మోస్ట్ టీవీ టెక్నీషియన్స్ యూజ్ చేసేది ఇదే కాబట్టి మేము దీనిపైన ప్రాక్టీస్ చేయిస్తాము. తర్వాత ఈ వేరే ప్రోగ్రామర్స్తో తీసినటువంటివి కొన్ని సందర్భాలలో మన హెచ్ ప్రోగ్రామర్ డిటెక్ట్ చేయదు, అది డిటెక్ట్ చేసిన తర్వాతనే ఈ టర్బల్ ఫ్లాషర్ మీద మేము ప్రాక్టీస్ చేస్తాము. ఫస్ట్ ట్రైనింగ్లో అయితే దీనిపైన ప్రాక్టీస్ చేయించాము, ఓన్లీ హెచ్ ప్రోగ్రామర్తోనే చేయిస్తాము. హెచ్ ప్రోగ్రామర్ కాకుండా మనకు UFI అని చాలా బాక్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా బ్లింక్ అవుతుంది, అక్కడ బ్లింక్ అవుతుంది, అది 1% స్టార్ట్ అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు 1% స్టార్ట్ అయిందండి, 1% అయింది. ఇది అవ్వడానికి దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ ఉంటుంది. ఇది రీడ్ చేయడం ఒక విధంగా ఉంటుంది, రైట్ చేయడం ఒక విధంగా ఉంటుంది. ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే చేయాలి, లేకపోతే మీ మదర్ బోర్డు డెడ్ అయిపోతే ఓకే ఉన్న మదర్ బోర్డు నుంచి మనం డేటా రికవర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా ఫాల్టీ బోర్డు, స్టాండ్ బై మీద ఉండిపోవడము, లేకపోతే లోగో మీద హ్యాంగ్ అవ్వడము, ఇటువంటప్పుడు మనం ఈ ఫైల్స్ వేయాల్సి ఉంటుంది. ఇది రీడ్ చేసే విధానం వేరే ఉంటుంది, రైట్ చేసే విధానం వేరే ఉంటుంది. తేడా చేస్తే మనకి ఇక్కడ బోర్డు డెడ్ అవుతాయి. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే ఇది చేయాల్సి ఉంటుంది. అందుకనే ఈ వీడియోస్ నేను ఎక్కువ పెట్టలేదు. చాలామంది అడిగారు, సార్ మీరు ఈ ఈఎంఎంసీ ట్రైనింగ్ నేర్పిస్తారా నేర్పిరంటే, ఇప్పుడు అందుకే మీకు ఒక లైవ్ డెమో చూపిస్తున్నాను. ఇది మేము ఇక్కడ వీడియోస్లో ఎంత క్లారిటీ చెప్పినా సరే మీకు అక్కడ ప్రాక్టికల్ నాట్ చేసేటప్పుడు ఏమాత్రం తేడా ఉన్నాయి, బోర్డు డెడ్ అవుతున్నాయి. అందుకని నేను ఈ వీడియోస్ చేయలేదు. ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు, మీరు ఈఎంఎంసీ చేపిస్తారని 100% మీకు అందులో డౌటే లేదు. ఈఎంఎంసీలో మేము 100% మీకు రీడ్ అండ్ రైట్ ప్రాక్టికల్ చేసి చూపిస్తాం. మీ బోర్డ్స్ కూడా కాదు, మా 20 బోర్డులు మేము నేను తీసిపెట్టాను, ఇంకా బోర్డ్స్ అడుగుతున్నాను.
మా ఫ్రెండ్స్ని ఇంకా ఎక్కువ బోర్డ్స్ చూపించడం కోసం. ఇప్పటి వరకు నా దగ్గర ఎంఐ బోర్డ్స్ అవి ఉన్నాయి. ఇంకా నేను కొత్త కొత్త బోర్డుల గురించి నేను అడుగుతూ ఉన్నాను అందరినీ. మా ఫ్రెండ్స్ నాకు బోర్డ్స్ పంపించమని వాళ్ళు కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్ సందర్భం టైం వచ్చేసరికి నేను దాదాపు ఒక 20 బోర్డ్స్ని అరేంజ్ చేసి వాళ్ళకి లైవ్ ప్రాక్టికల్ ఏ బోర్డుని ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాల్సి ఉంటుంది అనేది నేను ఇక్కడ లైవ్ ప్రాక్టికల్ మా స్టూడెంట్కి 100% సపోర్ట్ చేస్తాను. మా ట్రైనింగ్లో ఏదైనా చెప్పుకోదగ్గదంటే ఇదే ఉంటుంది. తర్వాత పెన్ డ్రైవ్తో నేను ఎంస్టార్ బోర్డులలో యూజర్ వేస్తానని చెప్పాను కదా, అది కూడా మా స్టూడెంట్స్కు నేను కంపల్సరీ మా స్టూడెంట్స్తోనే చేయించి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ మాది 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ నాకు మెంబర్స్ ఉన్నారు, అందుకే నేను యూట్యూబ్లో డేట్ అనౌన్స్ చేయలేదు. నాకు వాళ్ళు ఎప్పటి నుంచో కాంటాక్ట్లో, నేను వారి కోసం మాత్రమే నేను ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. నేను వాళ్ళతోనే మీకు VMMC రీడ్ అండ్ రైట్ అండ్ ఎంస్టార్లోకి యూజర్ ఫైల్ పెన్ డ్రైవ్లో వేసేది కూడా నేను వాళ్ళతో చేసి చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియోస్లో అయ్యే వస్తాయి, చూడండి. నేను ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మధ్యలో నేను వీడియోస్ చేయడం నాకు టైం దొరకదు. నేను ట్రైనింగ్లోనే మీకు వీడియోస్ లాంచ్ చేస్తాను. మా ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి, మీకు చూసిన తర్వాత అర్థమవుతుంది మా ట్రైనింగ్ ఎలా ఉంటుందని. ఇది చూడండి, అది నేను అక్కడ ఆల్రెడీ ఈ రీడ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఫైల్స్ వస్తాయి, ఈ విధంగా ఫైల్స్ వస్తాయి. బూట్ 1, బూట్ 2, EHD CSD, బిన్, ఇది 8GB కాబట్టి బిన్లో 2 పార్ట్స్ వస్తాయి. బిన్ అని ఒక పార్ట్ వస్తుంది, పార్ట్ 1 అని ఒకటి వస్తుంది. ఇది మనము రీడ్ చేస్తున్నది, అది ఇంకా అవుతూ ఉంది ప్రాసెస్ కాబట్టి అన్ని ఫైల్స్ రాలేదు. ఇది నేను ఆల్రెడీ చేసిన ఫైల్స్ మీకు ఇంతకుముందు చూపించాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా 6 ఫైల్స్ వస్తాయి. ఇది వేసేటప్పుడు పక్క ప్రాక్టికల్ ఉండి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వెరీ షార్ట్లీ, నన్ను ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు ట్రైనింగ్ అని. నేను సెకండ్ బ్యాచ్లో మీ వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఫస్ట్ బ్యాచ్ అయితే నేను 10 మెంబర్స్ని తీసుకుంటాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఫోన్ చేసినప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఓకే, 4% ఏంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.